చూడండి అక్కడ గ్లేసియర్ ఉంది. మేమైతే ఇప్పుడు క్యాంప్ చేసుకుని వెళ్తున్నాము. మీరు నా ఛానల్ అప్లోడ్ అయ్యి అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యూ వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. సో ఈ రోజు మేము సోన్మార్గ్ వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ వేరే ప్లాన్ ఉండే, మాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల ఆ ప్లాన్ కొంచెం అటు ఇటు బిస్కెట్ అయిపోయింది. సో అందుకనే సోన్మార్గ్ వెళ్తున్నాం. మా రూమ్ దగ్గర నుంచి 60 కిలోమీటర్స్. సో ఫస్ట్ అయితే సోన్మార్గ్ వెళ్ళిపోదాం. ఈరోజు సోన్మార్గ్లో నైట్ టెంట్ క్యాంపింగ్ చేసుకుంటున్నాం. మనకి ఇక్కడ లోకల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తాను తర్వాత మెల్లగా. సో లోకల్ ఫ్రెండ్స్తో కలిసి అందరం కలిసి వెళ్తున్నాము 3 బైక్స్ మీద. మొత్తం టెంట్ సామాన్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను అన్ని. ఇవ్వండి దుప్పటి, టెంటులు, కింద కట్టుకునే పరుచుకునే మ్యాటు, ఇంకో టెంటు, ఇంకో టెంటు, అన్నీ ఈ బండిలో సర్దేసినాం ఇట్లా. అండ్ నా బండికి కొన్ని ఉన్నాయి, పవన్ బండికి పైన కొన్ని ఉన్నాయి. సోన్మార్గ్ వెళ్ళే రూట్లో చూడండి, అక్కడ గ్లేసియర్ ఉంది, ఇక్కడ చిన్న వాటర్ ఫ్లో ఉంది, అసలు మాములు చల్లగలేదు, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. మా అమ్మ మస్తుంది కదా గ్లేసియర్. అవును అది చూడండి, పైన మంచు ఉంది. ఇవ్వండి ఇప్పుడే సోన్మార్గ్కి వచ్చాము. అసలు చలి ఎట్లుందంటే ఇక్కడ నా చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయి మొత్తం. ఇవ్వండి చలికి మామూలు చలి లేదు. అండ్ మీకు ఇక్కడ ఎక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వండి ఇట్లా రెసిడెన్సీస్ ఉంటాయి వెనకాల, మొత్తం చూడండి కదా అంతా రెసిడెన్సీసే. మీరు కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు. బట్ మేమైతే ఇప్పుడు క్యాంప్ చేసుకొని వెళ్తున్నాము, కొంచెం ముందు అనమాట. ఇంక ఈ చలికి తట్టుకోలేక ఛాయ్ తాగుదాం అని చెప్పి ఆగాము. లొకేషన్ అయితే సోన్మార్గ్ అయితే అబ్బా అసలు ఏముంది, లైక్ మాది ఇండియాలోనే ఉందారా నాయన అన్నట్టు అనిపిస్తుంది. వెనకాల చూడండి కొండలు అదంతా. టెంట్ పోల్స్లోకి ఆ దారం ఎక్కియాలన్నమాట, ఇందాన్ని ట్రై చేస్తున్నాం. అది ఎక్కట్లే పీకట్లే. కమాన్ ఇమ్రాన్ భాయ్, ఉస్కాతో చల్తా ఇచ్చి రేత అగౌండ్. పవన్ చూడండి వీడియో కాల్ మాట్లాడుకుంటూ కూస్తున్నాడు, ఆడికి పోయి రే పనులు ఎవరు చేస్తాడు రా వీడియో కాల్. నీ పవన్ క్యాంపింగ్ నైఫ్ హగో చిక్కు చిక్కు పట్టుకో. ఇదిగోండి ఈ రూట్ లో తీసుకెళ్ళాలి బండిని కిందకి క్యాంపింగ్ కి. మెల్లగా రా చెప్తా, రా మెల్లగా రా మెల్లగా. డిస్క్ మ్యాక్సిమం డిస్కే యూజ్ చేయి. పోని పోని మెల్లగా పోని మెల్లగా పోని 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 ఆగు, ఇక్కడ బ్రేక్ కొట్టుకో చెప్తా. ఇగోండి ఇది రూటు, మెల్లగా రా రా. డిస్క్ మీద డిస్క్ మొత్తం నొక్కకు, లైట్గా 50% ప్రెస్ చేయి చెప్తా.
ఇట్లారా మెల్లగా దింపి ఏం కాదు దాని పక్క నుంచి వెళ్ళిపో సో మా మూడు బండ్లు కిందకు వచ్చేసినాయి అండ్ మా టెంట్ క్యాంపింగ్ అక్కడ ఉంది ఈ రోజు నైట్ అయితే పక్క చెప్తున్నా మాకు అమేజింగ్ నైట్ ఉంటుంది బట్ లైటింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కడి వరకు చూపించాలో ఆరు వరకు చూపించగలుగుతాను నేను ఆగాయా మరి గాడీ సో 1, 2, 3 బైక్స్ వచ్చేసినాయి అండ్ ఇగోండి కట్టెలు కూడా వచ్చేసినాయి ఇప్పుడు వీటిని కొట్టి వంట చేసుకోవాలన్నమాట బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం ఇవి సో మీరు ఇట్లా క్యాంపింగ్ వేసుకొని వస్తే మ్యాక్సిమం ఓన్ టెంట్స్ తెచ్చుకోండి ఓన్ టెంట్స్ తెచ్చుకుని ఇట్లా ఒకవేళ సోన్మార్గ్ విజిట్ అయితే ఓన్ టెంట్స్ తెచ్చుకుని వేసుకోండి అండ్ మీకు ఇక్కడ సోన్మార్గ్లో అవ్వండి మీకు ఎక్కడ అక్కడ పైన లైటింగ్ అనిపిస్తుంది అది సిటీ అనుకోండి ఆడ మీకు డైరెక్ట్ ఈ కట్టెలు దొరికేస్తే వెళ్ళి తెచ్చుకోవచ్చు సో దిస్ ఈజ్ అవర్ పోర్టబుల్ స్టవ్ మా పోర్టబుల్ స్టవ్ అనమాట హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాం యూజ్ అవుతుందని క్యాంపింగ్కి సో ఇప్పుడు దీని మీద హలో ఇదే మా చాయ్ ఇమ్రాన్ భాయ్ అమర్ అలీ చాయ్ బనాయత చీర్స్ ఇదిగోండి ఫైనల్లీ కట్టెలు ఇరగొట్టి క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాం బండ్ల కొంచెం పెట్రోల్ తీసాం ఇంక ఎలగట్లే చలికి అని చెప్పి మంట ఒక్కసారి వెలిగింది అనుకో మాకు సాలింగా సాయి అండ్ పవన్ కష్టపడుతున్నారు కట్టెల్ని కొట్టడానికి పవన్ ఏం కూర్చున్నావు కింద సాయి వీడి అతి తెలివి చూడండి దాన్ని చీల్చుతాడు చీల్చడానికి దమ్ముంటే వాడు చూడు ఆదిపురి జై శ్రీరామ చేతులు జాగ్రత్త లిటరల్లీ ఇక్కడ ఉన్న చలికి చూడండి పొగలు వస్తున్నాయి ఇంట్లోంచి ఇక్కడ ఇమ్రాన్ భాయ్ టమాటా కర్రీ చేస్తున్నాడు ఇక్కడ ఏమో చికెన్ కట్ అవుతుంది వైదర్ రేకో స్మార్ట్ బాయ్ ఇదిగోండి ఆ చికెన్ ప్రిపేర్ అయిపోయింది హియర్ ఇస్ అవర్ చికెన్ దీంట్లో చేసింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇదిగోండి ఇదే మా ఈరోజు నైట్కి డిన్నర్ చికెన్ కర్రీ రోటీ అండ్ బార్బిక్యూ క్రేజీ ఉంది టేస్ట్ అండ్ ఇందకటి బార్బిక్యూ కూడా వస్తుంది టేస్ట్ క్యాంపింగ్ ఇక్కడ సోన్మార్గ్లో ఇలా అవుతుందన్నమాట చలి అయితే మామూలుగా లేదు నేను తెచ్చుకున్న వాటర్ కూడా చల్లగా అయిపోయినాయి అసలు క్రేజీ లొకేషన్ ఫుడ్ చూసారు కదా చికెన్ రోటీ చికెన్ కర్రీ చికెన్ తందూరి రోటీ అండ్ ఇంకా క్యారెట్స్ కొంచెం సలాడ్ క్రేజీ టేస్ట్ ఉంది చాలా ఫుల్ అయిపోయింది అసలు సోన్మార్గ్ ఉంది నేను ఇంకా చూసారు కదా మీరు ఇందాక వీడియోస్ ఎట్లున్నాయి సోన్మార్గ్ ప్లేస్ మీరు వస్తే మాత్రం మర్చిపోరు సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది హోప్ఫుల్లీ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ అలానే కింద కమెంట్ పెట్టండి ఎట్లుందో వీడియో అండ్ ఇఫ్ మీరు నా ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ ఇంకా అల్టిమేట్ బ్లాగ్స్ ఉంటాయి సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ టాటా